బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ ఈ రోజు ఇంకొక సూపర్ మేకప్ లుక్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మేకప్ లుక్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఉంటుంది బిగినర్స్ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు అండ్ సూపర్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్న ప్రొడక్ట్స్ నేను యూస్ చేస్తున్నానండి చాలా సింపుల్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ మీలో చాలా మంది నన్ను ఈ నెయిల్ పాలిష్ గురించి అడిగారు ఇది ఎన్వైబి నెయిల్ పాలిష్ అండి లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఫస్ట్ నేను నా హ్యాండ్స్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఈ రోజు ఎలాంటి స్కిన్ కేర్ చూపించట్లేదండి జస్ట్ మేకప్ చూపించేస్తున్నాను ఎక్కువ శానిటైజర్స్ అవి యూస్ చేయడం వల్ల హ్యాండ్స్ త్వరగా డ్రై అయిపోతాయండి అందుకని నేను ఎక్కువ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను అండ్ మీలో చాలా మంది ఈ రింగ్ గురించి అడిగారు ఇన్స్టాగ్రామ్ లో సో క్లోజర్ లిప్ చూపిస్తున్నాను చూడండి ఇది నా బర్త్డే గిఫ్ట్ అనమాట సో ఈ స్టోన్ ఏంటంటే లైట్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు కలర్ డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది సో పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ అలా వస్తూ ఉంటుంది నేను ఆల్రెడీ స్కిన్ కేర్ తీసేసుకున్నాను స్కిన్ అయితే సూపర్ షైనింగ్ గా ఉంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేద్దాం నేనైతే కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నానండి ఈ రోజు నేను యూస్ చేసేది మొత్తం ఎన్వైబి ప్రొడక్ట్స్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట మనకి దగ్గర దగ్గర గ్రీన్ కలర్ లో ఉంటుంది ఈ కలర్ ఎందుకు యూస్ చేస్తామంటే మన స్కిన్ మీద రెడ్ కలర్ స్పాట్స్ కానీ లేదంటే చాలా మందికి పింక్ గా కందిపోతూ ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్ లో మనం ఎక్కువ యూస్ చేయొచ్చు నాకేంటంటే నోస్ కార్నర్స్ లో కానీ లేదంటే చిన్న చిన్న పింపుల్స్ వస్తున్న ప్లేస్ లో కానీ ఇలా పింక్ గా ఉంటుంది ఫింగర్ తోనే ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి మీరు హ్యాపీగా బ్లెండ్ చేసేయొచ్చు ఇదేంటంటే ఫౌండేషన్ కన్సీలర్ కరెక్టర్ లాగా కూడా యూస్ చేయొచ్చు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి మీరు ఫౌండేషన్ తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అంతకు ముందు కూడా ఫౌండేషన్ లాగా యూస్ చేసి చాలా వీడియోస్ లో చూపించాను మీరు చెక్ చేయొచ్చు ఈ రోజు అయితే కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నాను సో వన్స్ నేను నోస్ ఎడ్జెస్ లో అన్నిట్లో ఫిక్స్ చేసేసాను ఈ రోజు నేను యూస్ చేస్తుంది ఈ సూపర్ న్యూ ప్రొడక్ట్ అండి ఎన్వైబి నుంచి కొత్తగా లాంచ్ అయినవి ఇవి మనకి క్రీమీ ఫౌండేషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది సూపర్ క్రీమీగా ఉన్నాయండి నా ఫస్ట్ ఇంప్రెషన్ మీరు చూడొచ్చు నేను పైన ఉన్న కవర్ తీస్తుంటేనే మొత్తం రిమూవ్ అయిపోయింది నేను మీకు ఒకసారి ఫింగర్ తో తీసి చూపిస్తాను సో ఇదిగోండి నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి షేడ్ నెంబర్ 1 అండ్ షేడ్ నెంబర్ 2 సో నేను ఫస్ట్ షేడ్ నెంబర్ 2 అప్లై చేశాను ఇప్పుడు షేడ్ నెంబర్ 1 అప్లై చేస్తాను చూడండి ఈ 2 కలర్స్ నా స్కిన్ కి బానే సెట్ అవుతాయి షేడ్ నెంబర్ 2 ఇది షేడ్ నెంబర్ 1 ఇది సో షేడ్ నెంబర్ 1 నేను ఫస్ట్ బ్లెండ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం నాకు అంత క్లియర్ గా కనిపించట్లేదు కానీ ట్యాన్ ఉంది అందుకని నాకు ఈ కలర్ ఏమవుతుందంటే లైట్ కలర్ లాగా కనిపిస్తుంది నా స్కిన్ కి వన్స్ నేను బ్లెండ్ చేసిన తర్వాత కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది వైట్ వైట్ గా సో మీకు ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఇది బ్లెండ్ చేస్తాను నేను వేరే ఫింగర్ తో బ్లెండ్ చేస్తున్నాను చూడండి ఇది బ్లెండ్ చేసినప్పుడు ప్రెజెంట్ నా స్కిన్ టోన్ ఏదైతే ఉందో ఆ టోన్ లో క్లియర్ గా మెల్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అంటే మనకి బ్లెండ్ అయిపోతుంది సో ఈ కలర్ మనకి సూపర్ సెట్ అవుతుంది ఈ కలర్ మనం తీసుకోకూడదు ఓకే మీ స్కిన్ కూడా సేమ్ అలానే చూసుకోండి మీ స్కిన్ కలర్ కి దగ్గరగా ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పఫ్ ఇచ్చారు సో దాంతోనే నేను అప్లై చేస్తున్నాను సో ఈ స్పంజ్ ఏంటంటే ఈజీగానే బ్లెండ్ అవుతుందండి అండ్ నాకు ఎక్కువ ప్రొడక్ట్ కూడా పట్టలేదు చాలా కొంచెం తీసుకున్నాను బ్లెండింగ్ అయితే సూపర్ గా బ్లెండ్ అవుతుంది చాలా బాగుంది అండ్ ఫింగర్ తో కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు క్రీమీ క్రీమీగా ఉంది కాబట్టి హ్యాపీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది మీకు దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మనకి డిఫరెంట్ షేడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే షేడ్ నెంబర్ 1 షేడ్ నెంబర్ 2 ఉన్నాయి ప్రెజెంట్ నాకు షేడ్ నెంబర్ 2 బాగా సెట్ అయింది సో వన్స్ ఇలా మొత్తం నేను అప్లై చేసేస్తున్నాను అప్లై చేసిన తర్వాత ఐలిడ్స్ పైన నేను మళ్ళీ ఒకసారి అప్లై చేస్తానండి ఫింగర్ తో బ్లెండ్ చేస్తున్నాను ఫింగర్ తో కూడా చాలా స్మూత్ గా బ్లెండ్ అవుతుంది మీరు ఎలా అయినా బ్లెండ్ చేసుకోవచ్చు అంటే మీరు అక్కడ ఇచ్చిన స్పంజ్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఫింగర్ తో అయినా బ్లెండ్ చేయొచ్చు క్రీమీ క్రీమీగా ఉంది కాబట్టి చాలా బాగా బ్లెండ్ అవుతుంది అండ్ సూపర్ క్విక్ గా కూడా బ్లెండ్ అవుతుంది నాకు ఇది చాలా లాంగ్ లాస్టింగ్ గా కూడా అనిపించిందండి మీకు అఫోర్డబుల్ ప్రైస్ లో చక్కగా మంచి ఫౌండేషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది మనకి మంచి బీబీ క్రీమ్ ప్రైస్ లోనే ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ నేను కాంపాక్ట్ తో ఇది మొత్తం సెట్ చేసేస్తున్నానండి వన్స్ సెట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం సో చాలా బాగుంది మనకి మెల్టింగ్ కూడా చాలా క్విక్ గా అయిపోతుంది ఐబ్రోస్ ఫిల్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ ఐబ్రోస్ మీకు చాలా సార్లు చూపించాను 2 ఐబ్రోస్ కి డిఫరెన్స్ చూడండి ఐబ్రోస్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ సూపర్ డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ నా దగ్గర ఈ 2 పెన్సిల్స్ ఉన్నాయండి ఎన్వైబి నుంచి ఇవేంటంటే మనకి క్రయోన్ టైప్ లో ఉంటాయి అనమాట కాపర్ కలర్ ఒకటి అండ్ ఇలా 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి మనకి ఐలిడ్స్ పైన మీకు ఐ షాడోస్ అప్లై చేయడం ప్రాపర్ గా రాని వాళ్ళు ఇవి అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఈ రోజు నేను ఏంటంటే ఐలైనర్ లాగా అప్లై చేస్తున్నాను అండ్ సెకండ్ కోట్ కూడా నేను మామూలు బ్లాక్ ఐలైనర్ అప్లై చేస్తాను
బట్ ఇదేంటంటే నేను జస్ట్ ఐలిడ్కి ఐలైనర్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసి బ్లెండ్ చేసేస్తాను. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, అర్థమవుతుంది. ఫస్ట్ ఐలైనర్ ఎలా అప్లై చేస్తున్నామో అలానే పెన్సిల్తో అప్లై చేసేయండి. సో చూడండి క్లియర్గా, ఇప్పుడు నేను ఫింగర్తోనే లైట్గా బ్లెండ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఐలిడ్ మొత్తం కూడా ఇది అప్లై చేయొచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. నేను మీకు పాస్ట్లో ఐలిడ్ మొత్తం అప్లై చేయడం కూడా చూపించాను వీటితో. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చాలా సటిల్గా స్మూత్గా ఉండే లుక్ అన్నమాట. దీనికి మనం లైట్గా అప్లై చేసేసి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. సో బ్లెండింగ్ కూడా చాలా క్విక్గా జరుగుతుంది. ఇది చాలా క్రీమీగా ఉంటాయి అండ్ ఈ పెన్సిల్స్ తీసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. బిగినర్స్కి ఎక్కువ ఐ షాడోస్ అప్లై చేయడం కుదరదు, అంటే రావట్లేదు అనుకునేవాళ్ళు, లేదంటే పౌడర్ ఐ షాడోస్ అప్లై చేయడం రాదు చాలామందికి, అంటే కలర్స్ మిక్సింగ్ కరెక్ట్గా రాదు, అలాంటి వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు సెకండ్ ఐకి కూడా అప్లై చేసేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఎన్వైబీలో ఆఫర్ ఉందండి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. వన్స్ ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత నేను బ్లాక్ ఐలైనర్ అప్లై చేశాను. లుక్ అయితే సూపర్ ఉంటుందండి బ్లాక్ ఐలైనర్ అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ ఎన్వైబీలో లిప్స్టిక్స్కి వచ్చేసరికి ఈ లిప్స్టిక్స్లో మీరు ఖచ్చితంగా ఒక 2 షేడ్స్ అయినా తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇందులో నా దగ్గర ఉంది న్యూడ్ షేడ్ అండి. ఈ షేడ్ అండ్ ఇంకొక షేడ్ కలిపి ఈరోజు అప్లై చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఎన్వైబీలో క్రయాన్స్ చాలా బాగుంటాయి. ఇది మినీ క్రయాన్స్ అండి, నా దగ్గర ఈ 3 కలర్స్ ఉన్నాయి. ఈరోజు నేను ఈ 2 కలర్స్ అప్లై చేస్తున్నాను. మినీ క్రయాన్స్ చాలా బాగుంటాయి, క్రీమీగా ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి, బట్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో లిప్స్టిక్ తీసుకోవటం బెటర్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్, బట్ కలర్ ఆప్షన్స్ కానీ మనకి అప్లికేషన్ కానీ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ ఈ క్రయాన్ అప్లై చేసి చూపిస్తాను, చూడండి మీకే క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుంటుంది, కలర్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఇది చాలా న్యూడ్ కలర్ అండి, బట్ ఈ రెండు అప్లై చేస్తే నాకు డ్రెస్కి ఉన్న కలర్కి, పీచ్ కలర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. వన్స్ నేను అప్లై చేసిన తర్వాత చూపిస్తాను, చాలా బాగుంటుంది. జస్ట్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఏంటంటే మనం ఎక్కువ బ్లెండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కింద మనం ఈ కలర్ అప్లై చేసాం కదా, మనకి కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చూసారు కదా నా డ్రెస్ కలర్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇక్కడితో అయితే మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో హెయిర్ లీవ్ చేసేసుకున్నాను, హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుందండి. అండ్ ఈ లుక్ మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా ట్రై చేసినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ సెండ్ చేయండి, నేను కూడా చూడటానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీరు స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత సూపర్గా ఉంటుందండి, ఇదే లుక్ చాలా ట్రెడిషనల్గా చేంజ్ అయిపోతుంది. ఆఫర్ డీటెయిల్స్ అలాగే ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.